హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జనం బయటకు రాలేని పరిస్థితి శుక్రవారం రాత్రి నుంచి ఇలాంటి పరిస్థితే నెలకొంది రోడ్లన్నీ జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో సమీక్షించారు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని స్కూళ్లకు సెలవు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలకు సోమవారం సెలవు ప్రకటించారు దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని తెలియజేశారు వర్షాల నేపథ్యంలో అవసరమైన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు రెవెన్యూ నీటి పారుదల పోలీస్ విద్యుత్ ఆర్ఎండ్బి జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక లోతట్టు వరద ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లకుండా తగిన విధంగా నిఘా పెట్టాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల దగ్గర ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలన్నారు ఇక భారీ వర్షాల కారణంతో జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు అధికారులకు భారీ వర్షాలు వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలన్నారు సిఎస్ గ్రామాలు పట్టణాల్లో తాగునీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్లు చేపట్టాలన్నారు వైద్య బృందాలను అప్రమత్తం చేస్తామని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధంగా ఉంచామన్నారు సిఎస్ ఇక ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్ విజయవాడలో కూడా ఉన్నాయని ఏ విధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ బృందాలను పంపిస్తామన్నారు గోదావరి కృష్ణానదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు